ప్రైస్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4:18. సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, కానీ తానే మనులను ప్రేమించి మన పాపములకు శాంతికరమయ్యుండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనులను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడూ చూచి ఉండలేదు. మనమైతే నొకనినొకడం ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీనివలన మనము ఆయన యందు నిలిచియున్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మతో పాలు దయచేసి ఉన్నాడు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండు వాడు దేవుని యందు నిలిచియున్నాడు. దేవుడు వాని యందు నిలిచియున్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళకొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. కనుక భయపడక దేవుని ప్రేమలో నిలిచి ఉన్నప్పుడు నీవు ఏ పరిస్థితుల మధ్య ఉన్నా నీకు భయముండదు. సహోదరులారా, దేవుని యందు నీకున్న ప్రేమ నీలో ధైర్యాన్ని నింపుతుంది. తీర్పు దినమందు ధైర్యము కలుగును. నీలో ప్రేమ నిన్ను ధైర్యపరచును. అదేవిధంగా ఏ సమస్యనైనా ఎదిరించాలంటే దేవుని యందు నీకున్న ప్రేమ నీకు సహాయం చేయును. నీకున్న ప్రేమను బట్టి నిన్ను నమ్మి హత్తుకొనును. ప్రేమలో భయముండదు. కనుక దేవుణ్ణి ప్రేమించిన మనకు ఆయన ధైర్యాన్ని ఇచ్చియున్నాడు కదా. నీ ప్రేమ నిజమైనది అయితే నీ శోధనలో నీవు తాళ్ళుకొనినప్పుడు దేవుడు ఆయనకున్న ప్రేమను బట్టి నీ పట్ల అద్భుతములు జరిపించును. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.